भारत माता की जय। जोश देखिए नारायण गौरव कुटुंब देखा जाए कदा जय शिवाजी चेत अंकड़ा जय शिवाजी जय भवानी छत्रपति शिवाजी महाराज की छत्रपति शिवाजी महाराज की माता की माता की जय श्री राम जय श्री राम राम लक्ष्मण जानकी राम लक्ष्मण जानकी छत्रपति शिवाजी महाराज की छत्रपति शिवाजी महाराज की అందరికి నమస్కారం. చాలా ఇప్పటికే మూడు సార్లు పోస్ట్ పడింది నా నాకు అది ఇక మళ్ళీ ముహూర్తం ఎప్పుడు దొరుకుతుంది అనుకుని ఆయన చేత దొరికింది. రెండు సార్లు వచ్చిన సిరేనా అవునా కదా వచ్చినా అయిపోయింది అవునా సిరా కదా. ఒక్కసారి ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసినటువంటి కష్టపడి పనిచేసిన ఆ తమ్ముళ్లకు దీనికి సహకరించిన అందరూ కూడా గట్టిగా చప్పట్లతో ఇటువంటి గొప్ప వ్యక్తి ఇటువంటి మహానుల యొక్క విగ్రహాలు పెట్టకుంటే వేరే విగ్రహాలు వస్తాయి రాజస్థావా అవి రాజస్థావా ఇక్కడ ఈ కన్వెన్నడు బయట తెలంగాణ ఏ నడు అయిపోయి రాజ్యం ఏంది ఇప్పుడు మన రామరాజ్యం వచ్చింది అంతే దాని ఏం లేదు. ఏ పార్టీ కానీ మన సుధాకర్ ఏ పార్టీ కానీ బంధించే ఏ పట్టణ కానీ అందులో ఊకే భర్త మాత బిడ్డలం శివాజీ తమ్ముడం కత్తి కత్తి చూసారు కదా చూసారు కదా తుంపుడుగా కానీ చంపడానికి కాదు ఆ జెండాను రక్షించడానికి ఇతను అక్కడిక్కడ ఫాల్ట్ కానీ వస్తారు నేను పొట్టు పొట్టుకు నేను పోలీసు వ్యాధిలో ఉంటే చూసిన వీడు ఎవరు చేశారు చూసి కానీ పేరు చెప్పారు మీరు వారి సేవ చెప్పారు ఫాల్ట్ చేయడం మీరు కొట్టిన వాళ్ళు ఎవరు ముందుగా పొట్టు పొట్టు లోపల తుంచి గుంజుకొచ్చి కొడతారు పలకకి అవ్వలేదు శ్రీనివాసం కేసు పెట్టారు కాదు కేసు అది స్వచ్ఛం చేసాడు చక్క పిల్లలు మంచిగా శ్రీనివాసం కేసు పెట్టారు కేసు కూడా పడేసాడు పై నుంచి ప్రజలు వచ్చింది బిడ్డ వాడిని కొడుతున్న అయ్యప్పని దిగుతాడు వరాలంట పడతారా పడతారా మొన్న చెప్పిన వికారాలు చెప్పిన వాడు ఏడు దొక్కుతాడు ఏ బంధం పడదమ్మ చెప్పిన అయ్యప్పని తిట్టుకోండి సరస్వతి అమ్మవారు తిట్టుకోండి ఏడు దొక్కుతాడు బట్టలు ఊరేసి రోడ్డు మీద ఉరికిచ్చి ఉరికిచ్చి కొట్టుకుని నేనే చెప్పిన పోలీసులు కూడా చెప్పిన పోలీసులు ఫోన్ చేసి నేనే కొట్టుకున్నా నేను కొట్టుకుంటే కొట్టుకుని ఇంకా కొట్టిస్తా చెప్పిన గ్యారంటీ కొట్టడే కదా ఎందుకు భరిస్తారా చెప్పు అయ్యప్ప చేత భరిస్తామా ఇక్కడ అయ్యప్ప భక్తులు ఎంతమంది మరి అయ్యప్ప చేత తగ్గుతుంటారా ఇట్లా తగ్గుతుంటారా మీరు ఈయన గద చేసిన ఈయన చిన్నప్పుడే దొరకవచ్చు విధిగా పిలుస్తారు ఏం రావడం అని మన భావన మన బామ్మారు రావడా దొరికినప్పుడు పోతాం మరి చెప్పాలి అంతే ప్లీజ్ రా కొడతా కొడతా వస్తారు అడవాడు ఇది చిన్నప్పుడే అన్న సార్ గట్టిగా మొక్కురా నేను గట్టిగా చిన్నప్పుడే అప్పుల మొఘల్ చక్రవర్తులు అందరు ఇన్న స్ఫూర్తి మనకి ఏదే మొఘల్ చక్రవర్తులు ఏం చేసినట్టే ఈయన కళ్ళ ముందు చిన్నపిల్లైనప్పుడు శివలింగం మీద మూత్రం పోసినాడు ఆ ఫాల్ట్ గారు మన విగ్రహాలు అన్ని ధ్వంసం చేస్తున్నాడు పెద్ద వెళ్ళినాక జీన్ ప్యాంట్ టీషర్ట్ వేసుకొని కొత్త రేపాన్స్ పెట్టుకొని బుల్లెట్ పట్టుకొని తిరిగాలయనే చిన్నప్పుడు ఊసక కసి పెంచుకున్నాడు లోపల అసలు ఎవరి పేరు చెప్తే మీసం విలయబద్ధతలో ఆయన ఛత్రపతి శివాజీ మహారాజ్ ఎవరి పేరుతో యువత ఊరుకు రక్తం మొత్తం రకరకరకం వసులుతుందో ఆయన పేరునే ఛత్రపతి శివాజీ మహారాజ్ ఎవరైతే ముస్లిం పాలకులు హిందూ సామ్రాజ్యాన్ని కూకటి వద్ద పెగిలించే ప్రయత్నం చేసిడో వాళ్ళనే కూకటి వ్యూహం పెగిలించి ఈ దేశంతో తరిమి కొట్టి హిందూ సమాజం యొక్క సంఘటిత శక్తిని ప్రదర్శించిన గొప్ప వ్యక్తి మా ఛత్రపతి శివాజీ మహారాజ్ చిన్నప్పటి నుంచి పెద్దగనక పెద్దగనక గుర్తొచ్చింది తనకు అరే ఎవర్రా అప్పుడు చిన్నప్పుడు నేను చిన్న ఉన్నప్పుడు నా శివలింగం మీద మూత్రం వచ్చింది ఎవర్రా
Gracias.